Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. Ee roju manam cheppukoboye topic boiler mountings lo blow off cock gurinchi ee roju manam cheppukundam. Previous ga manam ee boiler mountings and boiler exercises and adhe vidhanga boiler working types blow off cock anedi boiler ki bottom side lo fix chesi untundi. Deeni yokka main uddesham enti ante బాయిలర్ లో ఈ బాటమ్ లో ఉండిపోయిన సెడిమెంట్స్ కానీ లేదా మడ్ కానీ బయటికి పంపించేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. జనరల్గా మనకి ఈ వాటర్ మనకి స్టాగ్నేట్ అయినప్పుడు ఈ బాయిలర్లో కంటిన్యూస్గా వాటర్ వస్తూ ఉన్నప్పుడు ఇలాంటి సెడిమెంట్స్ కానీ మడ్ కానీ వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు రిలీజ్ చేయకపోతే బయటికి పంపించకపోతే బాయిలర్ ఇలా పాడైపోతుంది. సో అందుకోసమే ఈ బ్లో ఆఫ్ కాక్ని ఈ వాల్వ్ని ఆపరేట్ చేస్తూ ఈ బాటంలో ఏదైతే సెటిల్ అయిపోయిందో దాన్ని మనం బయటకు పంపించేస్తాము. అదే దాని యొక్క మెయిన్ ఉద్దేశం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ బ్లో ఆఫ్ కాక్ అనేది లోవర్ పార్ట్ ఆఫ్ ది బాయిలర్ ఇక్కడ ఫిక్స్ అయ్యబడి ఉంటుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు బాయిలర్లో ప్రెజర్ ఉంటుంది కదా, వాటర్ యొక్క ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్తో బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే అంత ప్రెజర్తో బయటకు వస్తుందో అక్కడ ఏవైతే సెడిమెంట్స్ కానీ మడ్ కానీ ఉందో అది మొత్తం కూడా ఆ ప్రెజరైజ్డ్ వాటర్తో బయటకు వచ్చేస్తుంది. నార్మల్గా మనం నార్మల్ ప్రెజర్ ఉన్న వాటర్ని జస్ట్ ఓపెన్ చేస్తే కొంచెం మనకి ఆ సెడిమెంట్స్ కానీ మడ్ కానీ ఆ వాటర్తో పాటు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటి, ప్రెజరైజ్డ్ వాటర్తో ఈ సెడిమెంట్స్ అనేవి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, మొత్తం చాలా వరకు వచ్చేస్తుంది. సో అందుకోసమే మనకి బాయిలర్ ఆపరేట్ చేసేటప్పుడు ఎవ్రీ షిఫ్ట్ కానీ లేదా ఎవ్రీడే కానీ ఈ బ్లో ఆఫ్ వాల్ని ఆపరేట్ చేస్తారు. సో అందులో ఉన్న సెడిమెంట్స్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో జనరల్గా ఎందుకు మరి ఈ సెడిమెంట్స్ కానీ మడ్ కానీ ఇందులోకి వస్తాయి బాయిలర్ కంటే, మనం ఏవైతే వాటర్ పంపిస్తున్నామో అందులో అన్వాంటెడ్ పార్టికల్స్ కానీ లేకపోతే ఆ వాటర్తో పాటు వచ్చేసిన ఆ మడ్ కానీ సెడిమెంట్స్ కానీ మనకి ఈ బాటంలో సెటిల్ అయిపోతాయి. సో దాన్ని మనం దీని ద్వారా బయటికి తీసేస్తాము. ఇక్కడ మనం ఈ బ్లో ఆఫ్ కాక్ యొక్క పార్ట్స్ గురించి చెప్పుకున్నట్లయితే ఇది మొత్తం కూడా మెటాలిక్ కేసింగ్ వస్తుంది. సో ఇది కేసింగ్, మనకి ఇది మెయిన్ ప్లగ్. ఓకే, ఈ ప్లగ్ కూర్చోవడానికి ఇదంతా కూడా వాల్వ్ బాడీ. ఓకే, సో ఇది వాల్వ్ యోక్, ఇదంతా కూడా ఒకటే సింగిల్ పార్ట్ అన్నమాట. సో దీన్ని మనం రిజిడ్గా పట్టుకోవడానికి గ్లాండ్ ప్లేట్ అండ్ రెండు బోల్ట్స్. మనం ఈ వాల్వ్ని ఎలా ఆపరేట్ చేస్తామంటే ఇక్కడ ఒక స్పానర్ని కానీ లేదా ఇలాంటి లీవర్ని కానీ ఫిక్స్ చేసుకొని జస్ట్ ఇటువైపు ఆపరేట్ చేస్తే ఈ ప్లగ్ అనేది ఓపెన్ అవ్వడం లేదా క్లోజ్ అవ్వడం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక బాల్ వాల్వ్ ఎలా వర్క్ చేస్తుందో ఇది కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇది ఇనిషియల్గా క్లోజ్ అయింది, ఇప్పుడు మనం ఈ హ్యాండిల్ ఆపరేట్ చేసినప్పుడు ఓపెన్ అయింది. సేమ్ అదే దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ మీరు చూసినట్లయితే వర్కింగ్ ప్రిన్సిపల్ ఈ హోల్ ఏదైతే ఉందో అది ఆ ప్లగ్ యొక్క హోలు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు అది ఇందులో ఉన్న సపోజ్ ఇటువైపు బాయిలర్ ఉంటే సో ఈ బాయిలర్లో ఉన్న వాటర్ ఇలా వచ్చి ఈ ప్లగ్ యొక్క హోల్ నుంచి బయటకు వచ్చేస్తుంది సేమ్ ఇదే విధంగా. సో ఎప్పుడైతే మనం క్లోజ్ చేసామో అప్పుడు ఈ విధంగా క్లోజ్ అయిపోయి మనకి లోపల వాటర్ అనేది బయటికి రాదు. సో ఇది బ్లో ఆఫ్ కాక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, సో బాల్ వాల్ మీరు చూసారు కదా, ఇది సర్క్యులర్ షేప్లో ఉంది. కానీ ఇక్కడ మనకి ఈ ప్లగ్ ఈ షేప్లో ఆ హోల్ అనేది ఉంటుంది. సో ఈ బాయిలర్లో ఉన్న ప్రెజరైజ్డ్ వాటర్ మనం ఎప్పుడైతే ఇది ఓపెన్ చేసామో సో ఈ హోల్ మ్యాచ్ అయింది కదా, ఎప్పుడైతే ఆ ప్రెజరైజ్డ్ వాటర్ అందులో ఉన్నది చాలా ఫోర్స్ఫుల్గా బయటకు వచ్చినప్పుడు దాంతో పాటు ఉన్న ఆ సెడిమెంట్స్ కానీ లేకపోతే మడ్ కానీ బయటకు వచ్చేస్తుంది బాయిలర్ నుంచి. అగైన్ మనం దాన్ని క్లోజ్ చేస్తారు. జనరల్గా ఇది ఒక బాయిలర్
కెపాసిటీని బట్టి 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ, లేకపోతే అది ఆ డ్యూరేషన్ అనేది వాళ్ళు ఆ బ్లో ఆఫ్ కాక్ని ఓపెన్ చేయడానికి వాళ్ళు పెడతారు. అంటే వాటర్ని డ్రైన్ చేయడానికి, బ్లో చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో అది బాయిలర్ యొక్క కెపాసిటీని బట్టి అది మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయిన బాయిలర్ మౌంటింగ్, అన్ని బాయిలర్స్లో కూడా ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అయినా మీరు పొందొచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.